सर प्लीज चलो सर, सर के लिए लोगों के लिए రెడీ బ్లూ మీడియా కూడా రెడీ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆ ప్రాజెక్ట్స్ని ఫండ్ చేసడానికి ఫైనాన్షియర్స్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే ఎంపీగా కానివ్వండి మంత్రులుగా పనిచేసే వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి ఒక సమితి ఏర్పాటు చేసుకుని రాబోయే రోజులు విశాఖపట్నానికి ఏం చేయాలి, ఎలా ముందలు తీసుకెళ్ళాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎలా ఫండ్ చేయాలి, భోగాపురం ఎయిర్పోర్టే అర్థం కాదు, విశాఖపట్నానికి భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా అంటే అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించింది. దానికి అనేక పెట్టుబడులు గతంలోనే వచ్చినాయి. గత 5 సంవత్సరాలు స్పీడ్ బ్రేకర్గా ఆగింది. ఇప్పుడు ఎనిమల్ ఎట్లా యాక్సిలరేట్ చేయాలని తప్పిన డిస్కషన్ కూడా చేస్తాం జరిగింది. మీ అందరు తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు, గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం రోడ్లు వేస్తాం కానివ్వండి గుంతలు కనీసం పూడ్చలేదు, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు, అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా గతంలో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. సో ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం రివైవ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి, మళ్ళీ వెనుకబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు వెళ్ళాలి, వన్ ఆఫ్ ద టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్కి ఎట్లా తీర్చిదిద్దాలని దానిపైన మేము కూడా ఈ సమ్మిట్ ద్వారా చర్చిస్తున్నాం. దీంట్లో మంచి సలహాలు ఐడియాస్ వస్తే అది ముందలు తీసుకెళ్తాం. అందరు వచ్చిన డిగ్నిటరీస్ అందరు కూడా ఒకటే చెప్పాను, మేము ఇచ్చిన 6 హామీలో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పన మా లక్ష్యమని. దానికి ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అలాంటి పెట్టుబడులు పెడితే వాళ్ళకి మెరుగైన ఇన్సెంటివ్స్ ఇస్తాము, వాళ్ళకి పెద్ద ఎత్తున ఆహ్వానిస్తామని కూడా నేను వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది. ఇంకా విశాఖపట్నం విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఇది మన ఐటీ డెస్టినేషన్ అని. గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో మనం ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం, కానీ గత ప్రభుత్వం అవి పక్కన పెట్టేసిన ఒక్క కంపెనీ కూడా సరిగా సీడ్ అవ్వలేదు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ విశాఖపట్నానికి రాబోతున్నాయి. విశాఖపట్నాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మేము రూపొందిస్తాం. ఇంకో పక్కన ఐటీ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తాం. నిరుద్యోగ యువతి యువకులకి సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. సార్ గడిచిన 100 రోజుల్లో సిద్ధం చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఐటీ ఎలక్ట్రానిక్స్ వచ్చి గల అనేక కంపెనీలతో కూడా మేము చర్చిస్తాం జరిగింది. ఫస్ట్ నేను ఏం చేశానంటే ముందల ఉన్న ఐటీ కంపెనీలతో, మీకు తెలుసు ఇది 3వసారి నేను వైజాగ్ వచ్చాను, దాని ముందలనే ఫస్ట్ వచ్చినప్పుడు ఐటీ కంపెనీలతో మేము మీటింగ్ పెట్టుకున్నాం. వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇన్సెంటివ్స్ ఏంటి, అవన్నీ స్ట్రీమ్లైన్ చేశాం. ఒక ఐటీ కంపెనీ, పెద్ద ఐటీ కంపెనీ, దాదాపు 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. రాబోయే 5 సంవత్సరాలు 20,000 మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీకి గతంలో కనీసం వీధి దీపాలు వేయలేదు, వాళ్ళకి కావాల్సిన బస్సు సౌకర్యాలు అందజేయలేదు, అవన్నీ కూడా క్లియర్ చేశారు. ఎందుకంటే వీళ్ళు మన బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటారు. వీళ్ళతో పాటు ప్యారల్గా ఈ మీటింగ్ అయిన తర్వాత నేను కూడా అనేక ఫీల్డ్ విజిట్స్కి వెళ్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారు, వాళ్ళు కొన్ని ఏరియాస్ చూపించాలి అని కోరారు, వాళ్ళతో నేను వెళ్తున్నా. సో రాబోయే 100 రోజుల్లో ఫస్ట్ 100 డేస్ ఉన్నది సెట్ చేసి రాబోయే 100 రోజుల్లో పాలసీ, ఐటీ పాలసీ అంటే ఒక ఐటీ పాలసీ, జీసీసీ పాలసీ లాంటివి అన్నీ తీసుకొచ్చి మేము ప్రజల ముందర పెడతాం, పారిశ్రామికవేత్తల ముందర పెడతాం, రోడ్ షోలు చేస్తాం. అండ్ రాబోయే 100 రోజుల్లో పెద్ద ఎత్తున ఐటీ సంబంధించిన పెట్టుబడులు తీసుకురావడం లక్ష్యంతో మేము పనిచేస్తాం. అండి నెక్స్ట్ 100 డేస్లో తీసుకొస్తాం. సార్ మీరు గతంలో ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, ఫిన్టెక్ కావచ్చు, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అవును, ఇట్లాంటివన్నీ కూడా నీరుగార్చినటువంటి పరిస్థితి గడిచిన 5 ఏళ్ల కాలం. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే ఆల్టర్నేటివ్ ఐటీ కంపెనీస్ కాకుండా అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇస్ ద రైట్ వర్డ్. ఇప్పుడు మీరు చూస్తే అందుకే డేటా సెంటర్స్ మీద అంత ఫోకస్ చేస్తున్నాం. డేటా సెంటర్స్కి ఏర్పాటు చేయాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు డబ్బులు వస్తున్నాయి దానికి. దాంతో ప్యారల్గా డేటా మన టెక్నాలజీ కూడా ఎవ్రీ 3 ఇయర్స్ అప్గ్రేడ్ చేయాలి. సో సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లింగ్ మనం ఎందుకు చేయకూడదు ఆంధ్ర రాష్ట్రంలో అనేది నా పట్టి. డేటా సెంటర్స్కి మేజర్ కాస్ట్ ఈజ్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు. సో మొత్తం ఎక్కువ సిస్టమ్ మనం క్యాప్చర్ చేయాలి. ఇది ఒక భాగం. డేటా సెంటర్స్ వస్తే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, దాంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం. గతంలో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం, దాదాపు 100,000 కోట్ల పెట్టుబడి, వాళ్ళకి భూమి కూడా నీట్గా చేసి వాళ్ళకి అందించాం, శంకుస్థాపన వేసాం. బట్ ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళని కూడా పంపించే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరితో నేను మీటింగ్ పెట్టుకున్నాను, తొందరలోనే
వాళ్ళతో ముందరికి వెళ్తాం, అలా డిస్కస్ చేసి భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం. ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు అవన్నీ నేను సిస్టమేటిక్ గా క్లియర్ చేస్తాను. అందుకనే మొదటి 100 రోజులు ఉన్న ఐటీ కంపెనీలతో మీటింగ్లు పెట్టుకుని వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏమేమి ఉన్నాయి, గత ప్రభుత్వం అసలు అప్లోడ్ కూడా చేయనీలేదు. సో అన్ని సమస్యలని అవన్నీ క్లీనప్ చేస్తున్నాం. బట్ డెఫినెట్లీ ఒక స్ట్రీమ్ లైన్ గ్రీన్ ఛానల్లో ఇన్సెంటివ్స్ అందజేసే భాష మేము తీసుకుంటాం. నో, అదే ఐ డిసగ్రీ విత్ దట్ లాజిక్. నేను చాలా స్పష్టంగా ఇండస్ట్రీకి మా ఆఫీస్కి కనెక్ట్ చేసి మంత్రిగా నేను ఆ వాట్సాప్ గ్రూప్లో ఉంటున్నాను, నంబర్ వన్. రెండోది మన విజయవాడలో జరిగిన సిఐ సమ్మిట్లో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళు కోరారు. దాన్ని వాళ్ళు హామీ ఇచ్చే 1 రోజులు జియో ఇష్యూ చేస్తానని, అది ఆల్రెడీ సిఎస్ గారి టేబుల్ పైకి వచ్చింది, తొందరలో మంత్రులు కూడా వస్తుంది, అది మేము తొందరలో ఆ కన్సల్టేటివ్ ఫోరం కూడా క్రియేట్ చేస్తాం. 2 నెలలకు ఒకసారి మేము కూర్చుంటాం, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అవి, అంటే అర్జెంట్ ఉంటే రియల్ టైం చేస్తాం. 2 నెలలు కూర్చోగలిగిన ఉంటే విల్ సిట్, విల్ డిస్కస్ అండ్ సాల్వ్ దిస్ ఇష్యూ. నో సార్, నో కామెంట్ సార్. కొన్ని మేము చెప్పలేదు స్వామి, అట్లా కదమ్మా. నో, అట్లా కాదు, అట్లా కాదు. ఇప్పుడు కొంతమంది పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాల్యుయేట్ చేస్తున్నాం. మేము నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేసాం, ఎన్డిఎస్ సైన్ చేసాం. సో ఆ కంపెనీల పేర్లు ఏంటి వాళ్ళని నేను డిస్క్లోజ్ చేయకూడదు, మీరు మా వెనకాల రాకూడదు. కొంచెం కృష్ణ, నన్ను అనౌన్స్ అనౌన్స్మెంట్ చేస్తాను, టైం వచ్చినప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాను. అంటే హెచ్ఎస్బిసి కానీ ఐబిఎం లాంటి కంపెనీలు ఇప్పటికి వెళ్ళిపోవడం జరిగింది, వాళ్ళతో మళ్ళీ చర్చించండి, రప్పించడం కానీ కొత్త కంపెనీల మీద ఫోకస్ కానీ. ఆల్రెడీ మీరు చూస్తే గత 5 సంవత్సరాలు ఒక విధ్వంసం జరిగింది. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు లాంటి సంస్థని నిర్వీర్యం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుని రివైవ్ చేస్తున్నాం, మళ్ళీ ఇండస్ట్రీని తీసుకెళ్ళి జిఏడిలో పెట్టాం. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కావాల్సిన టీం అంతా మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నాం. గతంలో మన టీమే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పట్టుకెళ్ళారు. అదే ఇదే టీం, అంటే మొత్తం వీలన్నాం, బట్ 20% ఆ టీంలో మనోలే ఉన్నాయి, గతంలో ఈడీబీలో చేసిన. సో మొత్తం రివైవ్ చేస్తున్నాం, మొత్తం ఎకో సిస్టమ్ రివైవ్ చేయాలి. పెండింగ్ ఇన్సెంటివ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ వెళ్ళాలి. ఇది కొంచెం జర్నీ బిల్డప్ చేయాల్సిన అవసరం, సిస్టమేటిక్ వెళ్ళాలి. ఒకే రోజులో అందరి సమస్యలు నేను పరిష్కరించలేము. సో పద్ధతి ప్రకారం నేను చేయాలి, ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. మీరు చూస్తే గత 100 రోజులు అనే కార్యక్రమాలు ఆల్రెడీ చేసాం కదా. గతంలో ఐటీ మంత్రి గారు ఎప్పుడు ఐటీ కంపెనీలతో విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి 5 సంవత్సరాల్లో? వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాలి, అది నేను చెప్తాం కదా, వాళ్ళే చెప్పారు, ఆన్ రికార్డ్ చెప్పారు. అండ్ ఐ థింక్ ఐటీ మంత్రి గారు ఈ ఊరే అనుకుంటా, అంటే ముందల మంత్రి గారు వేరే నెల్లూరు జిల్లా. పాపం చనిపోయిన తర్వాత మన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఐటీ మంత్రి గారు, ఆయన కోడిగుడ్ల గురించి మాట్లాడాడు తప్ప ఈనాడు ఐటీ గురించి, పెట్టుబడుల గురించి ఏం మాట్లాడదా. మేము ఒక ఫోకస్డ్ వెళ్తున్నాం. సో ఫస్ట్ 100 డేస్ ఉన్న ప్రాబ్లమ్స్ మనం రిజాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరే చూస్తారు, టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు వచ్చారు, గతంలో ఎప్పుడు వచ్చాడా ముఖ్యమంత్రి గారిని కలిసి? ఆయన వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్లా అట్రాక్ట్ చేయాలని దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ వేస్తున్నామంటే ఆయన వైస్ చైర్పర్సన్గా ఉంటానని చెప్పారు. అంటే ముఖ్యమంత్రి గారు చైర్పర్సన్గా, చంద్ర గారు లాంటి వ్యక్తి వైస్ చైర్పర్సన్గా ఉంటారు. మీరు ఇప్పుడు చూడండి ఎంత యాక్టివిటీ మొదలైంది వైద్యం. నాకు కలిసి వైద్యం గురించి అందరూ మాడుకుంటున్నారు, ఆంధ్ర రాష్ట్రం గురించి అందరూ మాడుకుంటున్నారు. గతంలో ఎవరు మాట్లాడేవారు కాదు, ఎవరు వచ్చేవారు కాదు, ముఖ్యమంత్రి గారు ఇంటి బయటకు వచ్చేవారు కాదు. అనేక సమస్యలు ఉండేవి. ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి గారు బాగా తిరుగుతున్నారు, మంత్రులందరూ పరిగెత్తిస్తున్నారు, పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పుడు రాని విధంగా ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు సమీక్ష చేశారు. గౌరవ కేబినెట్ శాఖ మంత్రివర్యులు, సివిలేషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా సీరియస్గా దాన్ని టైం కన్నా ముందలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. సో ఇవన్నీ ఇప్పుడు సెట్ చేస్తున్నాం. ఆయన ఐటీ హబ్గా కూడా ఇక్కడ కొన్ని ప్లేసులు పరిశీలించాం, అంటే అక్కడ కొన్ని అయిపోయి ఉన్న ఐటీ కంపెనీలు ఇప్పుడు మళ్ళీ ప్రారంభమవుతాయి. నేను ఒకటి మాకు క్లారిటీగా చెప్పదలుచుకుంది ఏంటంటే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మేము రివర్స్ చేయాలన్న ఆలోచనలో మాకు ఉండదు. ఎందుకంటే కొన్ని 2-3 ఉదాహరణలు చెప్తా దానికి. రివర్స్ టెండరింగ్ అని రివర్స్ డ్రైవింగ్ చేశాడు గత ముఖ్యమంత్రి, దాంతో ఏమైంది, బుడమేర బ్రిడ్జ్ కొట్టేసింది. బుడమేరలో బ్రిడ్జ్ జరిగింది, ఆ బ్రిడ్జ్ వల్ల ఈరోజు విజయవాడ మొత్తం మునిగిపోయింది. కారణం ఏంటి, ఆనాడు బాబు గారు శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ ఈయన ఏకపక్షంగా రివర్స్ టెండరింగ్ పేరుని తీసుకొచ్చి ఎవరు రాకపోతే క్యాన్సిల్ చేసినందుకు. సేమ్ ప్రాబ్లం టీటీడీలో జరిగింది, రివర్స్ టెండరింగ్ పేరు అయితే
నెయ్యి ఎటు చేశారు మనందరూ చూసిన విషయమే కదా. సో ముఖ్యమంత్రి అనే వ్యక్తి కొంచెం ఆలోచించి, అనుభవం ఉన్న వ్యక్తి అవసరం, కొంచెం ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి అవసరం. సో గతంలో జరిగిన ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో కేవలం అయ్యే కాదు, అన్ని సమీక్ష చేస్తాను, కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా, పారిశ్రామిక వ్యక్తులకు ఇబ్బంది లేకుండా ఎట్లా మనం ముందలు తీసుకెళ్ళాలంటేనే మేము వెళ్తున్నాం. ఇప్పుడు మీరు అడిగారు లూలు గ్రూప్ గురించి, మీరు అడిగారు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు మేము రావన్నా మీరు రాండి, మంచి బీచ్ ఉంది, అద్భుతమైన సిటీ, కన్వెన్షన్ సెంటర్ అని కడదామన్నారు. అది కానీ వచ్చి ఉంటే ఈరోజు మనకి ఈ రీజన్ అంటే ఈ ప్రాంతంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ వచ్చేది, హోటల్ వచ్చేది, కనీసం 20,000 మంది చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, అఫీషియల్గా రాశారు ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు మేము పెట్టుబడి పెడతాం. సో మాకు కూడా టైం పడుతుంది, ప్రజలు కూడా, ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను, బాబు గారు వస్తే అన్నీ బాగుంటాయి, మీరు గ్రీన్ ఛానల్ ఇస్తారు, మళ్ళీ సైకో వస్తే 5 సంవత్సరాలు మేము ఇబ్బంది పడ్డాం. రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్కి బాబు గారు వెళ్ళినప్పుడు అదే ప్రశ్న అందరూ అడిగారు, మీరు అన్నీ బాగా చేస్తారు సార్, అన్నీ సెట్ చేస్తారు, మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు, మమ్మల్ని వెనకాల పరిగెత్తిస్తారు, మళ్ళీ పొరపాటున సైకో వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి? ప్రజలు కూడా గమనించాలా, ఎందుకంటే ఇట్లా ఒక సైకో అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు రివర్స్ టెండరింగ్ పేరిత ఆ రోజు పీపీఎల్ క్యాన్సిల్ చేసి మొత్తం గందరగోళం సృష్టించాడు, దానివల్ల ఈరోజు కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయి, పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు లూలు గ్రూప్ లాంటి వ్యక్తులు ఇంకా ఆంధ్ర వేయడంలో సుప్రభావం చూపించాయి. మీరు రెడ్ బుక్ అన్నది కూడా చాలా ప్రభావం చూపించింది, ప్రజలందరూ ఒక అష్యూర్డ్ గవర్నమెంట్ ఫ్యూచర్ లో గడిచిన కాలంలో జరిగినటువంటి ప్రభుత్వాలు భవిష్యత్తులో చూడడం అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది. ఆ రెడ్ బుక్ మీదే వాళ్ళ నారా లోకేష్ గారు ఫోకస్ ఉందా, అసలు దానికి ఎట్లాంటి విధానాలు ఉన్నాయి? రెడ్ బుక్ లో నేను రెడ్ బుక్ గురించి ప్రతి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడా, పాదయాత్ర దాదాపు 90 పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నా, దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాను ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టేదే లేదు. వాళ్ళని ఎక్కడ వదిలిపెట్టాను నేను? ఆల్రెడీ పనులు చేస్తున్నాం, యాక్షన్ జరిగింది, చాలామంది పోస్టింగ్లు రాలా, కొంతమంది మీద కేసులు కూడా పడిగినాయి, తొందరలో చాలామంది సస్పెండ్ కాబోతున్నారు, యాక్షన్ జరుగుతుంది, బట్ న్యాయబద్ధంగా చేస్తాం. వాళ్ళలాగా హడావిడిగా దొంగ కేసులు బంజాయించి పట్టుకెళ్ళం, మేము సిస్టమేటిక్గా వెళ్తాం, విల్ టేక్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లాలో మేము పద్ధతి ప్రకారం చేస్తాం, అంతేగాని అడ్డగోలుగా నేను చేయను, అది క్లారిటీ. ఇప్పుడు మేము ఎవరం పరదాలు కట్టుకుని రావట్లా, ఘోర ముఖ్యమంత్రి గారు వస్తే చెట్లు వైజాగ్లో చెట్లు ఎవరు నరకట్లా? మీరు గమనించండి, గత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అప్పుడున్న భద్రత సిబ్బందికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది భద్రత? ఆల్మోస్ట్ 80% తగ్గించాం, ఇంకా తగ్గించమండి. మంత్రిగా నేను వచ్చినప్పుడు డిఎస్పీ గారిని పిలిచి దయచేసి మీరు లా అండ్ ఆర్డర్ డ్యూటీకి వెళ్ళండి సార్, బందోబస్తు అవసరం లేదని నేను చెప్పాను. ట్రాఫిక్ ఆపుతున్నారంటే నేను సిపి గారు ఫోన్ చేసి సార్ దయచేసి ట్రాఫిక్ ఎవరి కోసం ఆపద్దండి, అది ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాకు డైరెక్షన్ ఇస్తారు, ఎవరి కోసం ఆపద్దని కూడా చెప్పాను. సో ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం, మాకు ఎవరంటే ఎవరితో భయం లేదు, ఒకరు ప్రజలకు ఇబ్బంది ఉన్నట్టు తెలుసుకుంటాం, అది మాకున్న చిత్తశుద్ధి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ మనకి వచ్చింది గతంలో, కరెక్ట్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్, ఇది నేను పాదయాత్ర ప్రారంభించి ముందర కూడా నేను మాట్లాడా. గత ప్రభుత్వం ఏనాడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలే, వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏనాడు గత ప్రభుత్వం ఇవ్వలే. మేము మాట్లాడుతున్నాం, మైనింగ్ కూడా క్యాన్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు, స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు, ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, చర్చలు జరుగుతున్నారు. అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు, కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపాలో, అదేంటో నాకు అర్థమవుదు. అరే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా, విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఎవరిని మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి? ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? మా రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు, మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు? దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే, ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి. మీరు ఏంటమ్మా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే అష్యూరెన్స్ ఇచ్చారండి, ప్రతి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారే, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు, ఇంకేం అష్యూరెన్స్ కావాలి? మళ్ళీ 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు గ్రాంట్ ఇచ్చారు, ఇంకా చేయాలి, గత 5 రూపాయలు రాలా, మేము అన్నీ చేస్తున్నాం, ఇంకా చేస్తాం, దాంట్లో డౌట్ లేదు.
సార్, వైసీపీ వాళ్ళు టీటీడీ నీకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తుంటే కోడం ప్రభుత్వం ఎంతో అన్ని చర్చించాం. దాని తర్వాతనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసాం. అయ్యా, నేను ఒకటి అడుగుతా, వైకాపాల్కి సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ లేదు? జగన్ సునీత గారు అడిగారు కదా, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, బాబాయ్ని ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు. మళ్ళీ ఆయన ఎందుకు ఎలా, మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్? నంబర్ నెంబర్ టూ, తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి, మీరు తిరుమలకు రండి, ప్రతిజ్ఞ తీసుకోండి, నేను వస్తానని చెప్పాను. నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళాను, నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ 24 గంటలు ఉంటాను సార్, మీరు రండి, నేను ఇక్కడ ఉన్నా ఛాలెంజ్ చేస్తాను. మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు? మీరు చూసారా, కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి, రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాం. మార్కెట్లో ఎక్స్ రూపీస్ నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు 40% తక్కువ ధరతో ఒక నెయ్యి సప్లై చేశాను. దాని అర్థం ఏంటండి? మీడియా మిత్రులే నాకు చెప్పండి. అని ఇది అది కప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అది చాలా చాలా బాధాకరం. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ మీరు ఇచ్చినట్లు సిట్ వేస్తున్నాం కదా, అన్ని బయటకు రానివ్వండి, వివరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మేము ముందర పెట్టా, రిపోర్ట్స్ ముందర పెట్టా, టెండరింగ్ ప్రాసెస్ ముందర పెట్టా. గతంలో 250 కోట్లు టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు. అది 150 కోట్లు చేసింది ఎవరు? వైకాపానే ప్రభుత్వం. వాళ్ళ 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 అధికారులు ఉన్నప్పుడే కదా, వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది. ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది. ఈరోజు ప్రజల మనోభావాలు దెబ్బతినాయి, అది దయచేసి మనం అందరూ అర్థం చేసుకోండి. రాజకీయంగా చేయాల్సింది, ప్రజల మనోభావాల దగ్గర దెబ్బతిని.